నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ, ఓటింగ్ దగ్గరకు వచ్చిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి, ప్రచారంలో ముందున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు లేదంటే ఫ్రస్ట్రేషను ఎందుకు గురవుతున్నారు? దాని వెనుక ఉన్న మర్మం ఏమిటి? దాన్ని చూసి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ అంశాలన్నిపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మేడం మధుగారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మనకు కాంగ్రెస్ మామూలుగా అధికారంలో ఉంటే వాళ్ళు కొంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది మొదటి నుంచి ఉంది, కానీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూల్గా హ్యాపీగా తన పని తాను చేసుకోకుండా కొంత మాటలు దొర్లడం కానీ లేదంటే తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం కానీ మాట్లాడేటువంటి మాటల్లో కొంత ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. అది ఒత్తిడా లేకపోతే ఏమన్నా వెనకాల కాంగ్రెస్ ఓడిపోతుంది లేదా బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది ఏమన్నా కనబడుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నికలకు ముందు ఆయనే హీరో, అవును, ఎన్నికల తర్వాత ఆయనే హీరో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద పార్టీ మొత్తం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయాలు తిరుగుతుంది. అవును. అధికార పార్టీ మొట్టమొదట ఇక్కడ అధికారంలోకి వచ్చిన 4 నెలలనే 5 నెలలపై ఎన్నికలు వచ్చినాయి. అవును. ఎన్నికలకు కొన్ని పొరపాట్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే. ఈ చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం, చేవేలి నుంచి మొదలుకొని మల్కాజిగిరి వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలుకొని తర్వాత నాగర్కర్నూలు వరకు, వరంగల్ ఇక్కడ వరంగల్ నాగర్కర్నూలు కాదు వరంగల్. సో ఇవన్నీ ఒక భాగం. చివరి నిమిషంలో మార్చాల్సి వచ్చింది. దానికి నిధుల సమీకరణ లేఖన, నిధుల కొరతన, లేకపోతే ఇంకేమైనా కారణమా, అది పక్కన పెట్టాలి. రెండవది, ఇక్కడ 2 వైరుధ్యాలు వచ్చినాయి. తర్వాత ఈ కన్ఫ్యూజన్, ఎట్లా ఏవి ఎజెండా తీసుకొని ముందుకు పోవాలి? ఓకే. ఫస్ట్ ఎజెండా దొరకలేదు. అవును. ఈ బీజేపీకి ఒక ఎజెండా వచ్చింది. అవును. రామ మందిరం ఎజెండానో లేకపోతే హిందుత్వ ఎజెండానో ఒకటి వచ్చింది. బీఆర్ఎస్కి ఒక ఎజెండా లేకుండా పోయింది. అవును. ఏ ఎజెండాతో పోవాలనేది ఒక సమస్యగా మారింది. ఇక్కడ సెలక్షన్లు ఒకటి, నిధుల సమీకరణ ఒకటి, రెండోది ఏ ఎజెండాతో పోవాలనేది దేశవ్యాప్తంగా ఒక సమస్య అయిపోయింది. అవును. రియల్లీ ఇట్ వాజ్, ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎజెండాను సెట్ చేయడంలో మనం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఇప్పుడు చాలామంది ఎట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని అంటున్నారు కదా. ఈ ఎజెండాను సెట్ చేయడంలో రాహుల్ గాంధీ విఫలం అయిపోయింది, ఖర్గే విఫలం అయిపోయింది ఈసారి. కర్ణాటకలో ఎజెండా సెట్ చేయగలిగారు, కానీ కర్ణాటకలో కరప్షన్, తర్వాత కరప్షన్ మీద బాగా పోగలిగిండు. అండ్ సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు, 7 గ్యారెంటీ, గ్యారెంటీ వారంటీ. ఇక్కడ గ్యారెంటీని ఇచ్చిండ్రు, గ్యారెంటీ ద్వారా వచ్చిండు, దాన్ని వారంటీ లేకుండా పోయింది. ఎజెండా ఎట్లా సెట్ చేయాలి? ఎజెండా సెట్ చేయడంలో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఫస్ట్ ఏమైంది, ఒక రిజర్వేషన్లను తెర మీద తెచ్చిండు. రిజర్వేషన్లను, ఏ రిజర్వేషన్లను అయితే బీజేపీ మేము వస్తే ముస్లిం మైనార్టీలది రిజర్వేషన్ తొలగించి ఆ బాటాను ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకు పెంచుదాము అన్నారు. అదొక ఎజెండా. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు దాన్ని, మన ముఖ్యమంత్రి కానీ దాన్ని ఒక ప్రజల్లోకి తీసుకోవడం ప్రయత్నం చేసిండు. ఎప్పుడెప్పుడు రిజర్వేషన్లు ఎందుకు మారుస్తారు వీళ్ళు, రిజర్వేషన్లను ఎందుకు తొలగిస్తారు, ఏదో తన వాక్పద్మతోనో లేకపోతే ఒక ఎజెండా సెట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. కొంతవరకు సక్సెస్ అయింది దాంట్లో. అయితే మిగతా ఏ పాచికలు కూడా పారలే. ఒక్కటి ఎగ్జాంపుల్ ఏమైందంటే, ఈ దీంట్లో ఎజెండా సెట్ చేయడంలో దూకుడుగా పోవడంలో రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ అయ్యింది. కానీ 2-3 విషయాల్లో ఫెయిల్ అయిపోయారు. ఒకటి సెలక్షన్లో, అండ్ ఒక ఎజెండా చిన్నది చేయగలిగిన అంతకుముందు ఏం చేసినాము మేము, గ్యారంటీ పథకాలకు ఏ వారంటీ ఇచ్చినాము, గ్యారంటీ పథకాలలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము బేసిక్ నీడ్స్ చాలా చిన్న మొత్తంతో కూడుకున్న పెన్షన్లను కూడా పెంచలేకపోయారు. అవును. సకాలంలో ఇవ్వలేకపోయారు. సరే బస్సు ఉచిత బస్సు అనుకున్నారు, అది మిశ్రమ స్పందన, దానికి పెద్దగా స్పందన రావడం లేదు. అట్ ద సేమ్ టైం డబ్బులు లేవు,
ఫ్రస్ట్రేషన్కి ఏమైందంటే ఎంతో కొంత మన ఖజానాకు సొంత వనరుల సొంత రాబడుల ద్వారా ఎక్కువనే వస్తున్నాయి. 3,000 కోట్లు 4,000 కోట్లు పెరుగుతుంది ఆదాయం. కానీ ఇక్కడ గతంలో కేసీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రెషర్స్ ఎక్కువైంది. బయట ప్రచారం ఏం జరుగుతుందంటే ఈ ఖజానాలో ఉన్న పైసలన్నీ ఆయన తన సొంత నాయకులకు గతంలో ఉన్న బిల్లు పెండింగ్లో ఉన్న బిల్స్ పెండింగ్లో ఉన్నాయి న్యాయపరమైన ఇష్యూలలో వాళ్లకు పెండింగ్లో ఉన్నాయి లేకపోతే ప్రెషర్లో వాళ్ళకు కొన్ని క్లియర్ చేయాల్సి వచ్చింది. ఆ క్లియర్ చేయడం వల్ల చాలా భారీ మొత్తంలో క్లియర్ చేయడం వల్ల పెన్షన్లకు కూడా డబ్బులు లేకుండా పోయింది. ఒక ఒక పద్ధతి. రెండోది ఏంటంటే ఈ అంత పార్టీ అంతా కలిసి రాకపోవడం. నువ్వే హీరో కదా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే కదా, మీరే చేయండి అని. తర్వాత ఖమ్మం, తర్వాత నాగర్కర్నూలు, వరంగల్, ఇట్లా చూసుకుంటే అన్నింటిలో ఆయన ప్రెషర్కి గురయ్యాడు. ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ అండ్ చెవెల్ల చాలా ప్రెషర్కి గురయ్యాడు. ఇట్లా సెలక్షన్లో కూడా కోఆర్డినేషన్ లేకుండా పోయింది. ఇవన్నీ అయిన తర్వాత అటు పోయే వరకు బీజేపీకి ఒక ఎజెండా దొరికింది, బీఆర్ఎస్ కూడా ఎజెండా లేకుండా పోయింది. ఎజెండా ఏంది, గ్యారంటీ స్కీమ్లు అమలైనాయా, అది వారంటీ ఇచ్చిండ్రా అని చెప్పడం మొదలైంది. కానీ ఇక్కడ వచ్చే వరకు కాంగ్రెస్కి ఒకటే కల్పించుకోవాల్సి వచ్చింది ఒక ఎజెండా, అది కల్పించుకున్నదే రిజర్వేషన్. అది దేశవ్యాప్తంగా కూడా ఈయన ఫాలో కావాల్సి వచ్చింది. ఈవెన్ రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళు కూడా బాగా ఒక చెప్పగలుగుతున్నారు రిజర్వేషన్ అని. కానీ ఎవరు నమ్ముతున్నారు, జనాలు నమ్ముతున్నారా? ఎవరు ఇచ్చిండ్రు రిజర్వేషన్లు? ముస్లిం మైనార్టీకి ఇచ్చిన రిజర్వేషన్లు కాంగ్రెస్ ఓకే, కానీ తీస్తారు ఎట్లా తీస్తారు? దేవుడి దిగొచ్చినా లేకపోతే అమెరికా మళ్ళీ బతికొచ్చినా ఈ రిజర్వేషన్ తీసేయలేరని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, మోడీ చెప్పింది స్వయంగా. సో నేనేమంటున్నానంటే మోడీ స్వయంగా చెప్పారు, నరేంద్ర మోడీ, నేను కాదు, నేను బతుకున్నంత వరకు రిజర్వేషన్లు మారు. ఇంకొకటి ముందుకొచ్చి అంబేద్కరే దిగొచ్చిన మళ్ళీ బతికొచ్చిన ఆయన మార్చలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో, మేము పెంచుతాం తప్ప అన్న. సో రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన ఎజెండా ఒక ప్రజల్లోకి వెళ్ళింది. గాడిద గుడ్డు అని మళ్ళీ కూడా పెట్టిండు, అవును, గాడిద గుడ్డు కూడా ఒక క్రియేట్ చేసిండు, అవును. కానీ ఈయన పర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైం ఏమైందంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ క్లిష్ట పరిస్థితి వచ్చిందంటే ఆయన ఏమన్నాడు, ఇది నా పాలన ఒక రిఫరెండం అన్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం 4 నెలల్లోపే నా పాలన రిఫరెండం అన్నారు. ఆ రిఫరెండం మనం ఏమన్నాము, చాలా సవాల్ ఇది, ఈయనకు ఇబ్బంది అవుతుందని. నేను రిఫరెండం ఇప్పుడు నేను 15-20 రోజుల కింద మనం ప్రకటించినప్పుడే అన్నాము, అది రిఫరెండం అనేది కాదు. రిఫరెండం అనుకుంటూనే రిఫరెండం మీద పోతలేడు ఆయన. అవును, గాడిద గుడ్డు అంటే కేంద్రం ఏది ఏమి ఇవ్వలేదు అని చెప్పడం. కేంద్రం ఏమి ఇవ్వలేదని అన్నప్పుడు గ్రౌండ్లో పోతే కేంద్రం ఇవ్వని పథకాలు కూడా మోడీ ఇచ్చిందని అంటారు జనాలు. అదో విచిత్రమైన పరిస్థితి. అది ఒకటి బియ్యం నుంచి మొదలుకొని కరోనా నుంచి మొదలుకొని వ్యాక్సిన్ నుంచి మొదలుకొని ప్రతి పథకం నుంచి వస్తున్న నిధులన్నీ అక్కడ ఇక్కడ లేవు కదా అంటుంది. సరే ఓకే, ఇక్కడ అదొకటి గాడిద గుడ్డు కాదు సమాధానం. రిజర్వేషన్లను క్రియేట్ చేయగలిగిండు, ఒక హైప్ క్రియేట్ చేయగలిగాను, తీసుకొచ్చి ఆకునూరు మురళి అటువంటి వాళ్ళను సోషల్ యాక్టివిస్టులు కూడా పంపడము ఒక పథకం ప్రకారం పంపిండా ఆయన్ని వెళ్ళిండా తర్వాత వీళ్ళు చెప్తున్న మాటలు ఎంతవరకు నమ్ముతున్నారు. దానికి కూడా బీజేపీ చాలా బలమైన ప్రచారం చేస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ మీద పోయింది. సో బీజేపీ ప్రచారం నమ్ముతురా, రేవంత్ ప్రచారం నమ్ముతురా అని కాకుండా ఆయన ఒక ఫోకస్ పాయింట్ అండి. కానీ ఫ్రస్ట్రేషన్ అన్నారు మీరు, ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ కొన్ని సీట్లలో ఎంపికలలో తేడా వచ్చింది, లేట్ అయిపోయింది. కరీంనగర్ మనం చూసినాం, కరీంనగర్ అయితే మరీ లేట్ అయిపోయింది. అక్కడ ఫస్ట్ స్లిప్లో సెకండ్ స్లిప్ ఎవరు క్యాచ్ పట్టాలని క్యాచ్ మిస్ అయినట్టు చాలా అయిపోయింది. ఆ క్యాచ్ స్లిప్ మ్యాచ్ అయిపోయింది, ఒకటి అయిపోయింది. రెండవది వితిన్ ద పార్టీలో కోఆర్డినేషన్ తక్కువైపోయింది. ఈవెన్ ఖమ్మంలోనే ఆ ఖమ్మం సీట్ మీదనే పెద్ద నాయకులు, వడా నాయకులు, ఎవరైతే పార్టీని ముందు నడపాల్సిన వడా నాయకులు, పొంగలిటి కావచ్చు, బట్టి విక్రమార్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక దానికోసమే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి కదిలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏదో పై పైన ప్రచారం చేస్తున్నారు, అది ఓకే, దట్ ఈస్ దేర్. అయితే ఇక్కడ
రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ రావడానికి కారణం ఏంటంటే ఈ పథకాల మీద ఆయన బాగా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అవును. నరసింహస్వామి చేరిపోయినప్పుడు నరసింహస్వామి ఒట్టానాల్సి వస్తుంది. అవును. ఆయన గమనించండి, ఆయన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినవాడు, ప్రజలలో వ్యతిరేకత ఎట్లుందని తెలుసుకోలేడా? అంతే. ఇప్పుడు మహబూబ్ నగర్ ఫర్ ఎగ్జాంపుల్, మహబూబ్ నగర్ ఆయన సొంత నియోజకవర్గం, కొడంగల్ అందులో వచ్చి 40,000 మెజార్టీతో గెలిచిండు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీకున్న సమాచారం మాకున్న సమాచారం అంత మెజార్టీ కాదు, మాకున్న సమాచారం ప్రతి ఒక్క అంటున్న విషయం అది 40,000 అనే దగ్గరకు వచ్చింది. అది అంత ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నియోజకవర్గము, అది కూడా థంపింగ్ మెజార్టీ. అక్కడ నా నీ బిడ్డని అన్నప్పుడు, నల్లమల్ల బిడ్డని అన్నప్పుడు అక్కడ కూడా ఆయన నెగిటివ్ అంటే ఒక ప్రతికూల వాతావరణాన్ని పసిగట్టండి. అవును. పసిగట్టిన తర్వాత అక్కడ 7 సార్లు 8 సార్లు ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అవును. మహబూబ్ నగర్కి వెళ్ళాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ అనేది ఆయన సొంత నియోజకవర్గం, సొంతంగా అక్కడ పుట్టి పెరిగి అక్కడే రాజకీయం నిలబెట్టి అక్కడ డీకేఆర్న ముందుకు రావడం, దూసుకురావడం ఇటువంటి కొన్ని, ముందేమో కాంగ్రెస్ వస్తుందేమో అనిపించింది, మళ్ళీ బీజేపీ ముందుకు వచ్చింది, మళ్ళీ టగ్ ఆఫ్ వార్ 1-1 కీన్ టు కీన్ కీన్, అది పోతే ఎట్లా? అది ప్రశ్నేషన్ ఒకటి. పోతే ఎట్లా? నగర కర్నూలు మీద పెద్ద డౌట్ లేదు, వాళ్ళకు జనాలకు డౌట్ లేదు, చేయమైతే తెలియదు. కానీ నగర కర్నూలు కాంగ్రెస్ గెలుస్తుంది ఇప్పటికీ జనాలు లేదా మీడియా కానీ లేకపోతే విశ్లేషకులు నమ్ముతున్నారు. కానీ మహబూబ్ నగర్ వచ్చే వరకు నీకు డిఫరెంట్ వాతావరణం అనుకుంటుంది. అది ఆ కుప్రస్టేషన్ కారణం. చేవెళ్ళ మీద పెద్ద ఆయనకు ఉన్నదా లేదా తెలియదు, కానీ ఆయనకు కొండ విశేషాలు కూడా మంచివాడే, కానీ మా పార్టీ గెలవాల్సిందే అంటున్నాడు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ మల్కాజ్ గెలిపోతే అక్కడ ఫ్రస్ట్రేషన్, ఆయన సిట్టింగ్ సీట్ అది, అదొకటి అయిపోయింది. సో కరీంనగర్, ఇటు మెదక్, పెద్దపల్లి నియోజకవర్గం కూడా 1-1 కీన్ టు కీన్ కాంటెస్ట్ ఉంది. ఇంత అప్పర్ హ్యాండ్లో ఉన్నది కాస్త ఇక్కడికి పడిపోయింది. అవును. అక్కడ వస్తున్న సమాచారం ఈవెన్ సీతక్క కూడా పెద్దపల్లి కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా గ్రౌండ్ లెవెల్లో ఆమె చాలా పట్టు ఉంది. అట్ ద సేమ్ టైం వరంగల్లో మనం చూసినాం, ఆడియో లీగ్ కానీ లేకపోతే కొండా సురేఖ కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ డైరెక్ట్ మాట్లాడుకోవడం, ఆడియో లీక్ కావడం, విత్ఇన్ ద పార్టీలో కోఆర్డినేషన్ చేసుకోవడం ఒకటి, హైప్ క్రియేట్ చేయడం ఒకటి. అయితే ఎక్కడ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయం మర్చిపోతుంది, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నువ్వు ఇంత దూకుడుగా ఉన్నా నిన్ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తావు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినావో అందరిని గమనిస్తుంటారు. అది చాలా డేంజరస్. కేసీఆర్ లైవ్ ఎగ్జాంపుల్ కదా మన కాడ. కేసీఆర్ లైవ్ ఎగ్జాంపుల్, ఏ కేసీఆర్ కింద తేడా ఏముందంటే కేసీఆర్ యాసలో ఎవరగాడ బాబా పగలు కదా అని అంటే ఒక పెద్ద మనిషి తరాలో తిట్టి ఊపుకుంటే కూడా నవ్వేది వాళ్ళు. ఆ నవ్వు పోయి కొన్ని రోజులకు ఆయన బూతులు మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు సరదా పోయి ఆ సీరియస్ అయిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడు? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడనా? నువ్వు వాలీబాల్ మాట్లాడు, వాడు వాలీబాల్ ఆడితే నేను ఫుట్బాల్, కబడ్డీ ఆడతానా? ఫుట్బాల్ ఆడుతుండు, నేను ఫుట్బాల్ ఆడతా అన్నాడు. ఆ ఫుట్బాల్ ఈక్వేషన్ తీసుకొచ్చింది, కానీ ఆ ఫుట్బాల్ ఈక్వేషన్ ఇప్పుడు పనికి రాదు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు వచ్చారో బీఆర్ఎస్ చెప్పగలుగుతుంది, మేమున్నప్పుడు విద్యుత్ కోత లేదు, మేమున్నప్పుడు సంక్షేమ పథకాలకు ఆలస్యం లేదు, లేదు తప్పు చేసినావా అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం, జనాలు అంటున్నారు. అది ఒక ప్రజలకు తీసుకోగలుగుతున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ తీసుకోగలుగుతున్నాడు. జనాలు కూడా వస్తున్నారు, రాను క్రమంగా జనం కూడా పెరుగుతున్నారు. మనం చూస్తున్నాం గ్రౌండ్లో ఆయనకు ప్రజాకర్షణ ఉంది. కానీ ఇక్కడ ఈయన ఎక్కడైతే తొక్కుతా పేగులు నీడలు వేస్తా లేకపోతే మనం భాష మనం కూడా వాడలేము డ్రాయర్ తీస్తా అన్నప్పుడు అదొకటి పోనీ ఒకటి డిస్కషన్ నడుస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఒక జర్నలిస్ట్ కూడా క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఇరిటేటింగ్ క్వశ్చనే, ఏమని చంద్రబాబు నాయుడు మీకు ఇక్కడ పోటీ పెట్టలేదు? అవును, ఇక్కడ కాంగ్రెస్కు చర్చ మొదలైంది ఎప్పటి నుంచో, అది అది ఉండేది. అవును. మరి మీరు అక్కడ మీరు ప్రతిఫలంగా ఏం చేయబోతున్నారు అని ఒకటి క్వశ్చన్. సరే, ఆ సెన్సేషన్ కావచ్చు. అప్పుడేమనాలా, ఏమయ్యా నువ్వు జర్నలిస్టు ఏం మాట్లాడుతున్నావు? ఆయనతో నేను కలిసి పనిచేసినావు, ఆయన సహచరుడుగా నేను ఆయనకు కూడా హెల్ప్ చేసిన, ఆయన నేను గౌరవిస్తాను, అందరిని గౌరవిస్తా, నాయకులు గౌరవిస్తా, ఆయన పార్టీలో పనిచేసిన, అంతవరకే మా బంధం.
మాకు ఆయనకేం సంబంధం లేదు. అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా జోరుగా ప్రచారం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈసారి గణనీయమైన ఓట్లు సీట్లు సాధిస్తుంది. మీ తప్పు తప్పుడు అపోహ ఉంటే అటువంటిది మీరు ఖండించండి, మీరని చెప్పాలి. ఏదో డైరెక్ట్ ఆయన తిట్టినట్టు ఎవడన్నాడు అన్నాడు గణకుడుకు ఇదంతా అందంతం అన్నట్టు వచ్చింది. జర్నలిస్ట్లనే జైలు వేస్తాం. మేము బూతులు మాట్లాడతాము, కానీ ఆ బూతులను మీరు ప్రసారం చేయడం తప్పు. అవును, నేను తప్పు చేస్తాను, కానీ దాన్ని మీరు తప్పనడం తప్పు. అది ఒక విచిత్రమైన వాదన. ఎందుకు అట్లా ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడు వస్తారు, ఫ్రస్ట్రేటెడ్ మేనర్ ఉన్నప్పుడే. అదే నిజంగా ఆ రేవంత్ రెడ్డి హీరో అయినప్పుడు ఆ మాటలు, ఆ మాటలు ఇష్టమైనవి అంటే జనాలకు చాలా వ్యతిరేకమైన. మీరు 500 కంటెంట్ పేసిన కేసీఆర్ను తిట్టినప్పుడు జనాలు కూడా ఎందుకు ఈయన బూతులు మాట్లాడుతున్నాను అడిగారు. మరి అంతకుముందు బూతులు మాట్లాడాడు కదా, ఆయన పిసిసి ఉన్నప్పుడు మాట్లాడాడు కదా, మరి అది వేరు ఇది వేరు అన్న. ఆయన మాట్లాడితే వేరు ఉంది, ఈయన మాట్లాడితే వేరు ఉంది, ఇట్లా మాట్లాడొద్దు కదా అని అడిగిన వాళ్ళు 2 నెలల కింద నన్ను అడిగిన. అట్లా కాదబ్బా, మనం ఆయనకు అవకాశం ఉండాలి కదా, ఇవ్వాలి కదా. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు. ఈ 4 నెలల్లో నువ్వు చేసిన పొరపాటు ఏంది? 4 నెలల్లో రెఫరెండం ఎట్లా అడిగినావు? మ్యాండేట్కి 4 నెలల్లో రెఫరెండం అనేది, రెఫరెండం వల్ల ఒకసారి అన్నాడు. అవును, ఫస్ట్ ఏదో పొరపాట్ల మొన్న మొన్న 2 రోజుల కింద మళ్ళీ రెఫరెండం అన్నాడు. రెఫరెండం నాకు తీసుకోండి, రిఫరెండం అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రిఫరెండం కింద ఎందుకు? జాతీయ స్థాయి ఎన్నికలు ఈసారి మోడీ నోడగొడతాము. మోడీ నోడగొట్టడానికి నాంది పునాది మొత్తం తెలంగాణనే అవుతుంది. ఈసారి చూడు స్వీపింగ్ చేస్తాం మొత్తం అని చెప్పు, కాదు మోడీ మీద విమర్శలు చేయి, రిజర్వేషన్ తీసేస్తుందని చెప్పు, గాడిద గుడ్డు అని చెప్పు. కానీ రెఫరెండం అనే వరకు రేపు లాస్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే గాడిద గుడ్డ ఇలాగట్టు ఉన్నాయి. గాడిద గుడ్డ అంటప్పుడు దాని కౌంటర్ ఇప్పుడు బాగానే చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, అధికార పార్టీలు ఇక్కడ ఉంది. అది చాలా నెగిటివ్ నేను 2 రోజులు గమనిస్తున్నాను కదా, ఇదే చర్చ అవుతుంది బయట. ఎందుకు ఇట్లా మాట్లాడతాం? ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నప్పుడు, చాలా కుంగుబాట్లో ఉన్నప్పుడు, లేకపోతే ప్రెషర్లు ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడాలి. ఆ మాటలకు ఆయన ఏమనుకుంటున్నాంటే సోషల్ మీడియా కొంచెం దూరమైనట్టుంది. ఏ సోషల్ మీడియాలో అయితే ఆయన అండగా నిలిచిందో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోయింది. బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పేముంది? వాళ్ళు ఏమనకు, మర్యాద మాట్లాడు అంతే, మర్యాద ఓకే ఓకే బాబు. ఎందుకు చంద్రబాబు మనం చూసినాం, ఆయన గురువా లేకపోతే ఆయన కలిసి పనిచేసిండా. చంద్రబాబు మీడియా విషయంలో కానీ ఈ విషయంలో చాలా సంయమనం పాటించాడు. ఈవెన్ ఆయన తిట్టినా ఈ అసలు స్టేట్స్మెన్ కాదు, అసలు ముఖ్యమంత్రి వినాను ఎటు చేస్తున్నావు అంటే కూడా తమ్ముడు బ్రదర్ మీరు మైండ్ సెట్ మారాలనుకోండి. అవును, కొన్ని కొన్ని నువ్వు చూసి నేర్చుకోవాలి, మైండ్ సెట్ మారాలి. నువ్వు ఓడరాని ఓడరని మాట్లాడలేకు, అదొక పెద్ద ప్లస్ పాయింట్ ఉండే ఆయన ఉన్న మాట మాట్లాడుకోవాలి. తర్వాత ఆయన రాజకీయం తెలంగాణలో ఆయనకు ఈక్వేషన్ లాగా ఆయన ఓడిపోవడం అనేది ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇట్లానే రెండు. ఒకటి ఆంధ్రాకు సంబంధించిన ఎన్నికల మీద కేసీఆర్ ప్రతిసారి పదే పదే ఒక కామెంట్ చేస్తాడు, అక్కడ జగన్ గెలుస్తాడు, అక్కడ జగన్ గెలుస్తాడు అని. ఇక్కడనేమో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు నువ్వు శిష్యుడు కదా, నీకు హెల్ప్ చేసిడుగా చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డిని అడిగితే ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అది ఆంధ్రాకు సంబంధించిన ఎన్నికలను ఎట్లా ప్రభావితం చేస్తే అనుకోవచ్చు మనం? ఎందుకు కేసీఆర్ అట్లా పదే పదే మాట్లాడు? కేసీఆరే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి, రెండుగా వెలుగు జాతి, తెలుగుతో కాంటాక్ట్ ఉంటుంది. అక్కడ అంత ఆసక్తి లేకపోయినా అక్కడ జరిగే ఎన్నికలు, ఇప్పుడు జగన్ ఫైటు, చంద్రబాబు ఈ రెండు ఏ ఇష్యూల మీద వీళ్ళు పోరాడుతున్నారు, ఏదో మేనిఫెస్టో ఏందో అవన్నీ ఎవరు చూస్తలేదు. రెండు అంశాలు, అక్కడ ఎన్నిక, ఇక్కడ ఆసక్తి ఉన్నది. కేసీఆర్ ఇంతకుముందు కూడా మనం చెప్పాం, కేసీఆర్కు పెద్ద శత్రువు ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు. మొత్తం రాజకీయంలో ఆయనను, ఆయన వల్లనే, ఆయనను వ్యతిరేకించడం వల్లనే ఆయన హీరో అయ్యాడు. అవును, తెలంగాణ వచ్చింది దానికంత పునాది చంద్రబాబుతో విభేదం. తర్వాత వచ్చినప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మూలాలు అవునన్నా కాదన్నా ఆ మూలాలు ఇప్పటికి బలంగా ఇక్కడ ఉన్నాయి టిల్ టుడే. ఒకరోజు అంటే కేసీఆర్ కేటీఆర్ మాకు మీటింగ్ పెట్టినప్పుడు, నేను అప్పుడు నమస్తే తెలంగాణ ఉన్నా, మీటింగ్ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే థంపింగ్ మెజారిటీతో వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్ అంటే 89 సీట్లతో వచ్చింది. తెలుగుదేశం పార్టీ లాగా టీఆర్ఎస్ను డెవలప్ చేయాలనుకుంటున్నా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా. అవును, ముఖ్యమంత్రిగా నేనేమి ఆశించడం లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తెలుగుదేశం పార్టీ లాగా
దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకు అని అంటే అంటే ఇప్పటికి కూడా కండువా మార్చుకోమంటే, వేరే పార్టీలు కండువా మార్చుకోమంటే చాలా సంతోషంగా వచ్చి మార్చుకుంటున్నారు. అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కండువా మార్చేటప్పుడు వారు ముఖం మార్చుకుంటాడు. ఎందుకంటే అంటే ఏం సార్, నా పార్టీ విలువనిచ్చింది సార్, నా పార్టీ గుర్తింపునిచ్చింది సార్ అంటాడు. అటు అది నేను ఒప్పుకుంటా, అది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంది, చంద్రబాబు కావచ్చు ఎవరన్నా కావచ్చు, అట్లా నేను తీర్చిదిద్దానాడు మాకు చెప్పిండు. దానికి స్థలాలు కావాలన్నాడు, అప్పట్లో నమ్మస్థలం కలప స్థలాలు లేవు, సూచనలు లేవు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద డెవలప్మెంట్ మీద పడ్డారు కానీ పార్టీ కాడను మర్చిపోయారు. ఇవాళ అదే పెద్ద శాపం అయిపోయింది బీఆర్ఎస్, బీఆర్ఎస్కు పాపులారిటీ ఉన్నా నిర్మాణం లేదు, కదిలించే నిర్మాణం లేదు. లేదు ఒక హరీశ్రావు, ఒక హరీశ్రావు వస్తే కదులుతారు జనాలు అంతే, ఒక కేటీఆర్ వస్తే వింటారు జనాలు అంతే. కానీ కేటీఆర్ పెద్ద క్యాడర్ కదిలి వస్తుంది, ఇవాళ చాలామంది అదే విసాయితులు పాయింట్. కేసీఆర్ పాపులారిటీ, పాపులర్ లీడర్ ఏమంటున్నాడు చెప్తే విందాం అంతే, విందాం కానీ గాలి లేదు. వ్యక్తి నిర్మాణమే తప్ప వ్యక్తి నిర్మాణం కానీ వ్యవస్థ నిర్మాణం లేదు. అటువంటి నిర్మాణం ఇస్తున్నప్పుడు అదే కేటీఆర్ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి మూలాలు ఉన్నాయని చెప్పారు. ఆ మూలాలను సమూలంగా పెకిలించి వేయాలనేది ఒక సిద్ధాంతం. ఆ దశలో ఏమైందంటే 2014లో మనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆవిర్భావం అయినప్పుడు ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. అప్పటికి చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం, అప్పటికి పార్టీ చాలా డ్యామేజ్ అయిపోయింది, అటు నుంచి అటు పోటీ చేసాడు. అప్పుడు ఏమైందంటే ఇక్కడ పోటీ చేసాడు చంద్రబాబు నాయుడు పరివర్కాయ బీజేపీ, బీజేపీతో కలిసి 20 సీట్లు సాధించు, బీజేపీ 5 సీట్లు వచ్చినాయి. ఆశ్చర్యంగా గెలిచే పరిస్థితి లేనప్పుడు కూడా ఇప్పుడు అటువంటి సీట్లు వచ్చినాయి. అయిపోయింది 20 సీట్లు రావడంతో మరింత తీవ్ర ఆగ్రహానికి గురైంది ఎవరు, కేసీఆర్. కేసీఆర్ అప్పుడు రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వివరించాడు, అసెంబ్లీలో ఎంటర్ అయితేనే అసలు చాలా దూకుడుగా వివరించాడు, ప్రశ్నించడము అసలు ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు. ఆయన ఎట్లా కడియాలో చేసేసారు, ఓడి మూడు కేసు వచ్చింది తెర మీదకి. సరే అప్పుడంతా అయిపోయింది, అయిపోయినప్పుడు మొత్తానికి మొత్తం సమూలంగా చేయాలి. చేయాలంటే ఏమైంది, ఫస్ట్ జగన్ వస్తాడు అన్నాడు 2014లో. ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి ఫస్ట్, మీరు చూసారా మీరు సేమ్ టైం అయినా ఎన్నికల తర్వాత ఇక్కడ అక్కడైనా. అయితే 2014 ఏమన్నాడు డయాస్ మీద, జగన్ గెలుస్తున్నాండి నాకు రాసుకోండి ప్రిడక్షన్ అన్నాడు. అవును చూడండి, ఇంతకుముందు కూడా కొంచెం చెప్పిన 2014 గెలుస్తున్నాడు అన్నాడు. ఎట్లా అన్నారు, ఈ క్వశ్చన్ చెప్పిండు, చాలా పాపులర్ ఉంటుంది అసలు జగన్ అంటే ఏమనుకుంటారు అని పోయింది, ఓడిపోయింది. సరే మారిన పరిస్థితుల్లో ఓడిపోయింది. మళ్ళీ ఏం చేసాడు 2014-19 ఈయన ముందే ఎలక్షన్ పోయిండు డిసెంబర్లో, ఇక్కడ తర్వాత ఎలక్షన్ అయింది, అక్కడ తర్వాతనే ఎలక్షన్ ఎప్పుడు. అప్పుడు ఏమన్నాడు, ఎలక్షన్ కాగానే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, బాగా పేద మెజార్టీతో వచ్చిండు. అప్పుడు ఏదో బూత్ మాట మాట్లాడాడు, బూత్ మాట మాట్లాడి ఏమన్నాడు, చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, అక్కడ జగన్ థంపింగ్ మెజార్టీతో గెలుస్తున్నాడు. అప్పటికి జగన్కు అనుకూలంగా ఉంది వాతావరణం మనకు తెలుసు, థంపింగ్ మెజార్టీతో వచ్చిండు. అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఇప్పటికీ నాకు అవసరం లేదు, ఇప్పుడు జగనే రావాలి. కేటీఆర్ ఒక ఎక్కడైతే రేవంత్ రెడ్డి పొరపాటు చేసిండో ముఖ్యమంత్రిగా, కేటీఆర్ కూడా పొరపాటు చేసిండు. ఒక ఇంటర్వ్యూలో, లీడింగ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నాడు, పిచ్చి మాట మాట్లాడాడు, అక్కడ జగన్ గెలుస్తాడు, అక్కడ గెలుస్తారని నేను ఓడి గెలుస్తారు గెలుస్తారు జగన్ అనే అన్నాడు కేసీఆర్. చూడండి మీరు అక్కడ అక్కడ ప్రజలు చైతన్యవంతులు, ఇక్కడ ప్రజల్లా కాదన్నాడు. ఏంది అది, ఏమన్నా మాట అటువంటి మాట మాట్లాడవచ్చా చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఒక కేటీఆర్ గౌరవిస్తాను, నేను ఒక మంచి డిగ్నిటీ పొలిటీషియన్, అది గౌరవిస్తూ గౌరవించేవారు. ఇది ఎట్లా ఎంత సమంజసం, అక్కడ చైతన్యవంతులు అక్కడనే చైతన్యవంతులు కాదని ఇక్కడ వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ రాజులనే దించిన ధిక్కార స్వరం, ఇక్కడ చైతన్యం నిండిన నేల ఇది. ఇక్కడ ఒక కడుపు మాడనే ఉంటాడు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. అక్కడ ఏమవుతుందో అందరికి తెలుసు. ఇప్పుడు అయితే అటువంటి మాట మాట్లాడడం వల్ల కేటీఆర్ కూడా అదే అయింది. కేసీఆర్ ఎందుకు అంటున్నా అక్కడంటే, వెరీ సింపుల్, మంచి ఒక లాజిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత బలపడితే చాలామంది ఏమనుకుంటారంటే, చంద్రబాబు అయినా కాదుకున్నా, చంద్రబాబు నాకు శత్రువు అని ఆయన చెప్పిన, చంద్రబాబు నీడలు ఎదిగిన వ్యక్తిగా అయినా, చంద్రబాబు అక్కడ వచ్చి రేవంత్ ఇక్కడ వస్తే బలంగా బలపడతారు. రేవంత్ అవునా కాదన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా బలపడతాడు. బలపడ్డప్పుడు వీళ్ళు బలైన పడతారు. టీడీపీ మూలాలు ఉన్న వాళ్ళంతా కూడా రేవంత్ వైపు వెళ్ళిపోయారు. అయితే అక్కడ చంద్రబాబు వస్తే, అక్కడ జగన్ వస్తే మేము బలపడతామని ఎట్లా అనుకుంటూ కేసీఆర్ ఇద్దరు కూడా మనం చూసినాం, పోతిరెడ్డి పాడు కావచ్చు,
సంగమేశ్వర్ ప్రాజెక్టు కావచ్చు, విన్ విన్ సిచ్యువేషన్లో పోయిండు. అంతకుముందేమో వాడు ఏం చేసినా తప్పు అన్నాడు. ఏమైందా పోనీ నీళ్ళు పోని నీళ్ళు కూడా వాళ్ళు కూడా బతకాలన్నాడు. ఇక్కడ నిధులు వచ్చినాయి, అక్కడ నీళ్ళు పోయినాయి. అవును, ఆర్థికంగా వీళ్ళు కొల్లుడైండు, అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకున్నాడు, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకున్నాడు ఇద్దరు. చూసినాం మనం, బహిరంగంగా చూసినాం. ఏ రోజు మ్యాగ్నానిమస్ ఆయన ఉన్న నిధులు, గోదావరి నీళ్లు ఆయన వదిలే నీళ్లు, ఇతర జిల్లాలు మిగులు జిల్లాలతో కూడా కేసీఆర్ మనకు ఎంతో ఏదో గొప్ప పుణ్యకారం చేసినా ఉత్తిదే అంతా. అయినా ఆయన ఈయన పొగడము, ఈయన నాగడ పొగడము, ఇదంతా రాజకీయంగా కొల్లూడు పాలిటిక్స్ కొల్లూజన్. దానికి ఏమేమి ప్రయోజనాలు తెరపడి ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి తెలుసు. అక్కడ నిధులను కూడా సమకూర్చుకోకుండా ఆ గత ఎన్నికల్లో అనేది ఇక్కడ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బాగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉండి అక్కడ నిధులు సరఫరాని దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఆయన కూడా ఇచ్చిండని ఒకటి మనకు తెలుసు. ఇప్పుడు ఏమైంది, జగన్ ఎక్కడ వస్తే మీరు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఈక్వేషన్స్ నిజంగా మారుతాయి. అవును, చాలా ప్రమాద గంట ఇక్కడ మూగుతాయి. అవును, ఇక్కడ ఏంటంటే రేవంత్ నా చెల్లిని నాకు దూరం చేసినారు, నా కుటుంబాన్ని చీల్చిరు కాంగ్రెస్ వాళ్ళు అంటాడు. గతంలో కాంగ్రెస్ మా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది, ఇప్పుడు చీల్చింది అంటున్నాడు. బీజేపీ మీద ఆయన ఎక్కువ పెడతలేదు, ఎందుకంటే అవసరం లేదు అక్కడ ఆయన. మళ్ళీ ఏమన్నాడు లీడింగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ఒక ఇంటర్నేషనల్ టీవీకి, రేవంత్ ఇస్ మేకింగ్ అంటే ట్రబుల్, రేవంత్ అనేటువంటి మా చెల్లిని రెచ్చగొడుతున్నాను, రేవంత్ పేరు మీద అన్నాడు. అంటే ఇవన్నీ ఒట్టిగానే ఊరికేనా చేసే, ఒట్టిగా పోయేది కావు ఇవి, అన్నీ ఫిక్స్డ్ అయి ఉన్నాయి. ఎవరు ఎప్పుడు వస్తే ఎవరిని దెబ్బ ఎక్కడ పడుతుంది, ఎవరి ప్రయోజనం ఎవరితో ముడిపడ్డది, ఎవరి మూలాలు ఎక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా కేసీఆర్ నేను ఇక్కడ ఓడిపోయినా సరే అక్కడ జగన్ గెలవాలి. జగన్ గెలిస్తే ఏమవుతుందంటే జగన్కు వీళ్ళకు అనుబంధం ఉంది, ఆత్మీయత ఉంది, ఆర్థిక బంధం అన్నిటికంటే మించి ఆర్థిక బంధాలేనండి. మనము మనిషిని నడిపే ఆర్థిక బంధాలు పటిష్టంగానే దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అక్కడ మళ్ళీ జగన్ వస్తే ఇక్కడ విసులుబాటు ఉంటుంది ఎవరికి, కేసీఆర్. కానీ ఒకవేళ చంద్రబాబు అక్కడ వస్తున్నా, మా కుటుంబం వచ్చినా, ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అందులో కేసీఆర్ అధికారం లేకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది. కాబట్టి ఇద్దరు తండ్రి కొడుకులు అవసరం ఏముందండి. ఇప్పుడు నీ ఎన్నికల గురించి మాట్లాడు, అక్కడ వస్తారు చైతన్యవంతులు, అక్కడ ప్రజలు చూసుకుంటారు, ఇక్కడ లాగా కాదంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఎందుకు వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినారు, వాళ్ళు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేట్. నీకేమైంది ఇప్పుడు నువ్వు సెంటర్ ఫోకస్ నువ్వే ఉన్నావు కదా, ఫ్రస్ట్రేట్ అయ్యి వాన్ దన్ను వీన్ దన్ను సారి తాంతావు, వెనుక నుంచి తాంతావు, ముందు నుంచి తాంతావు తాను, కానీ ప్రశ్నించడంలోనే తాంత అంటున్నావు. ఇప్పుడు వెరీ సింపుల్, ఎవరన్నా సతీష్ ఎవరన్నా ఆ మాట నువ్వు తన్ను అనాలి, తంతర్ నిన్ను అన్న కడికి వచ్చింది అట్లా. ఇంకోటి మరి ఇంకో మాట అన్నాడు, నేను తప్పు చేస్తారా భయ్, మీరు తప్పు చేసేది ప్రసారం చేయదు, చేస్తే మాత్రం మిమ్మల్ని చేయలేస్తా అంతే. నువ్వు కొంత హెచ్చరిక అట్లా తప్పు కదా, బెదిరింపులు, మీరు తప్పు చేస్తే మీరు ప్రసారం చేయండి, మేము తప్పు చేస్తే చెప్పండి, మేము ఇక్కడ అందరు సలహాలు వినడానికి ఉన్నాం, మేము మంచి మంచి వాళ్ళని మేము కోరుకున్నాం, వాళ్ళు చాలామంది సతీష్ నువ్వు చెప్తే నేను వింటాం, తప్పు చేస్తే చెప్పండి అబ్బా, మేము సరిదిద్దుకుంటాం, మేము మా గతంలో లాగా డిక్టేటర్స్ కాదేమని చెప్తే జనాలకు అవి పోతుంది. జనాలు చాలా ఇప్పుడు ఏమైందంటే జనాల్లో కూడా సహనం తక్కువైపోయింది, ఇమ్మీడియట్ రిజల్ట్ చేస్తున్నావు అన్నది ఇన్స్టెంట్లనే నీకు రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఇచ్చింది. ప్రస్టేట్ మనుషులు T20 అయిపోయారు, వీళ్ళు T20 అయిపోయారు. ఇప్పుడు నువ్వు అన్నావు వాళ్ళు కూడా ఏమనలే, రుణమాఫీ చాలా దూరం అండి, వీళ్ళు చాలా బేసిక్ పాయింట్ మర్చిపోయారు, లాజిక్ మర్చిపోయారు. పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, పెన్షన్ ఇచ్చేస్తే అయిపోతుండే. ఇప్పుడు పెన్షన్ కాదు, ఈ పెన్షన్ కోసం ఎవరి కోసం పెన్షన్లు ఇవ్వలేకపోయింది, ఖజానాకు వచ్చే సొంత పన్నుల రాబడి నేను చూస్తున్నా కదా, వచ్చేంత వస్తున్నది నీకు పెద్ద, కాకపోతే అప్పులకు పోయినావు, అప్పులు ఎక్కువ తీసుకుంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఇస్తుంది 1,000 రూపాయలు తీసుకునేది ఒక దశలో, నువ్వు క్వార్టర్లీ ఇప్పటికీ సగానికి పైన తీసుకున్నావు, క్వార్టర్ తీసుకున్నావు, మళ్ళీ అప్పు పెంచమని అన్నావు. ఓకే, అప్పులు తీసుకునేది ఎక్కడ పోయినాయి, అది సంక్షేమ పథకాల కోసమే కాదు అప్పు తీసుకున్నది, ఏ ఉద్ధరించడానికి కాదు, మీరు డెవలప్మెంట్ కోసం కాదు, ఆ సంక్షేమ పథకాలు తీసుకుంది, పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు, ఇవ్వలేదు పెన్షన్. సరే, ఆర్టీసీకి ఇచ్చిన అంటున్నారు, ఆర్టీసీకి కూడా ఇవ్వలేదని మనకు రిపోర్ట్ ఉన్నది. మహాలక్ష్మి అని అది మంగళం, నెక్స్ట్ ఐ థింక్ మహాలక్ష్మికి మంగళం పాడే అవకాశాలు ఉన్నాయి.
నా అంచనా ప్రకారం 1 ఇయర్ కావచ్చు అంటే మనకు ఉచిత బస్సుకు దాన్ని రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయి నాకు అందిన సమాచారం. రైతు బంధు పథకం మీద మాత్రం కొంత మంచినే చెప్పేది, 5 ఒక సీలింగ్ పెడతాం. సీలింగ్ పెట్టమానండి, ఎవరు అంటున్నారు సీలింగ్ పెట్టమని? సీలింగ్ పెట్టే ధైర్యం కూడా లేకుండా పోయింది ఇప్పుడు. సీలింగ్ పెట్టే ధైర్యం లేకూడదు ఇప్పుడు. సీలింగ్ ఒక 80 ఏళ్ళ మహిళ అంటుంది కదా, ఎందుకండి? దుడ్డు లేకుండా ఎట్లా చేసిపోతారు? దుడ్డు లేకపోతే మళ్ళా చెప్పలేకండి, చెప్పింది తినాల్సి వస్తుంది. ఏదో దుడ్డు తీసుకోమన్నారు, ఏం దుడ్డు తీసుకోమని? దాన్ని కూడా సీలింగ్ పెట్టు, దాన్ని కూడా ఒక టికెట్ ఏదో పెట్టుమని అంటున్నాడు. మహిళలు మన మహిళలు అట్లా ఉచిత బస్సు కోసం ఏదో పడతలేదు, నేను చూసినా అండి. ఆయన సర్ప్రైజ్, జనాలతో మాట్లాడితే అబ్బా ఇంత చైతన్యం ఉందా, అరే ఉచిత బస్సు మాకెందుకు అండి అంటున్నారు. పాపం పేదోళ్ళంటే కార్మికులంతే ఖర్చులు ఏదో కొంత పెడితే అయిపోతుండే అన్న దగ్గరికి ఉన్నారు. మన చైతన్యం ఇక్కడ ఉన్నది, జనాలలో ఉన్న చైతన్యం. రాజకీయ నాయకులు ఏమైంది, ఉల్టా అయిపోయింది. అప్పుడేమో జనాలు ప్రజాకర్షక పథకాలు కావాలన్నారు, ఇప్పుడేమంటున్నారు వద్దు మాకు బలమైన స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం కోరుకుంటారు. అక్కడ కూడా ఇవాళ బీజేపీకి అడ్వాంటేజ్ కావడానికి కారణం అక్కడ స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటున్నారు. అంటే ఆల్టర్నేట్ ఫోర్స్గా కాంగ్రెస్కి రాలేదేమో అని అనుకున్న దశ ఉంది. వాస్తవం మన అవునన్నా కాదన్నా, సీట్లు పెరుగుతాయా ఓటు పెరుగుతాయని కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రస్ట్రేషన్, ఇంకో కారణం ఏంటంటే మహబూబ్ నగర్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నగర్ కర్నూలు మేబీ కేక్వ భువనగిరి కిన్ ఫైట్ టక్ ఆఫర్ ఓకే, అక్కడ గెలిస్తే గెలవచ్చు కాంగ్రెస్. యు గో టు ఆదిలాబాద్ 1-1 కీన్, ఆదిలాబాద్లో కాంగ్రెస్ బాగా ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ అక్కడ కీన్ ఫైట్ అండ్ కరీంనగర్ లేదు, నిజామాబాద్ లేదు. నిజామాబాద్లో టఫ్ వచ్చినా వాళ్ళకి ఆశలు లేవు లేవు. ఇంకా సిటీ సికింద్రాబాద్లో గ్రౌండ్లో ఏం పరిస్థితి ఉన్నా ఓవరాల్గా కాంగ్రెస్కి అనుకూలంగా అయితే లేదు లేదు, అదే అయిపోయింది. దెన్ కమ్ టు మెదక్, మెదక్లో క్లీన్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ అంటున్నాం కానీ అక్కడ కాంగ్రెస్ కొంచెం వెనుకబడింది ఉన్న వాస్తవం అది. అయితే అయిపోయింది. ఇంకెక్కడ మనము జహీరాబాద్, జహీరాబాద్, జహీరాబాద్ నువ్వు గెలవాల్సిన సీటు ఇవాళ కింద మీద ముప్పు తిప్పలు పడుతుంది, ముచ్చెమటలు వస్తున్నాయి, అయిపోయింది. మల్కాజ్గిరి చేవేళ అందరూ అనుకుంటుంది అంతే. కాంగ్రెస్ గడ్డ పరిస్థితి ఉన్నాయి, ఎదురుగాలు ఉండదు అంతే. దాన్ని ఎదురుగాలిని తిరుగాలు చేస్తారా లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారా అనేది ఇంకా అంత అంచనాలు లేవు. ఇంకా ఎటు పోతే ఇంకా ఎటు కాంగ్రెస్? నల్గొండ ఖమ్మం అంతే, నల్గొండ ఖమ్మం మహబూబాద్ మూడు అంతే. వస్తాయి కొన్ని సీట్లు, వస్తాయి సగం సీట్ల వరకు. సగం సీట్లు నీకు అంచనాలనే కింద మీద అవుతున్నాయి అంతే. ఫస్ట్ ఏమనుకున్నారు, నేషనల్ లెవెల్ సర్వే కూడా 9-10 వస్తాయి కాంగ్రెస్కు, 8-9 ఖాయం వస్తుంది అనుకున్నారు. పరిస్థితి అట్లా కనబడతలేదు అక్కడ గవర్నర్. 8-9 వచ్చినా కూడా తక్కువ అన్నట్టు లెక్క, తక్కువ అన్నట్టే. కానీ బీజేపీ కాంగ్రెస్ 8-2 గెలిచి ఎంఏఎం 1 గెలిచింది అనుకోండి, 17లో చెరసగం పంచుకుంటే నా దృష్టిలో అది ఎక్కువనే. ఎందుకంటే ఓకే, ఎజెండా అనేది సెట్ చేయడం బీజేపీ సక్సెస్ అయింది. అవును, ఎజెండా కొత్త ఎజెండా ఇది, ఒక సరికొత్త ఒక కొత్త ఎజెండా. ఒక్కొక్క ఎజెండా ఒక్కొక్క తీసుకొస్తున్నారు. రామ మంత్రం వేసిర్రా లేకపోతే ఉమ్మడి పారస్వామ్యం అంటుండ్రా, లేకపోతే మెజారిటీ హిందుత్వవాదాన్ని తీసుకొని పోతుండ్రా, లేకపోతే ఇంకా డెవలప్మెంట్ అంటున్నారా, తర్వాత విషయం. ఒక నినాదం తీసుకొని వచ్చారు, ఎజెండా సెట్ చేయడంలో కొంత రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అదే ఎజెండా ఆయనకు మళ్ళీ ఉల్టా రిఫరెండం పెట్టి మళ్ళీ ఆయన తెచ్చుకుండు. ఇవన్నీ కూడా ప్రశ్న. వాళ్ళే ఇటు శ్యామ్ పెట్రోడ మాట్లాడడం వాళ్ళకే ఉల్టా అవుతుంది, అంటే బూమరాంగ్ అవుతున్నాయి వాళ్ళు చేసేటివన్నీ. శ్యామ్ పెట్రోడ అంటే అక్కడ జాతీయస్థాయిలో సరే, ఆయనకి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అవును, మాట్లాడాల్సింది అవసరం లేదు. ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతున్నా అది బూమరాంగ్ అవుతుంది. ఎక్కువ మణిశంకర్ అయ్యారు ఒక మాట మాట్లాడితే మోడీ దాన్ని యూటిలైజ్ చేసుకుని చాయపై చర్చ అన్నాడు అంతే. మణిశంకర్ ఏదైనా సరే చిన్న విషయం అంటే, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఈ ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా జాగ్రత్త ఉన్నారు. సెంటిమెంట్ అనేది ఎట్లా ఉంటాయి, లాస్ట్ టైం 4 సీట్లు వచ్చినాయి ఎవరికి? బీజేపీకి 10%, 6% ఓట్లు లేని 20% 21% వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? ఒక ఎగ్జాంపుల్, ఏ ఇందుగాలు బొందుగాలు, అవును ఇందుగాలు బొందుగాలు అన్నాడు కేసీఆర్. ఎంత వైరల్ అయిందా అసలు, ఎంత ఫ్లేరప్ అయింది అది. 4 సీట్లు వస్తాయని ఎందుకు అనుకోలేదు, ఫ్లేరప్ ఎట్లయింది? ఇందుగాలు బొందుగాలు అంటావా అని ఫోన్లు మాట్లాడుకో, అంత మొత్తం అప్పటికే సోషల్ మీడియా అయిపోయింది. అది పంపం వచ్చింది. ఒకసారి నిజామాబాద్లో డి శ్రీనివాస్ అప్పుడు ఏమన్నాడు ఆయన, ముస్లింల వైపు వేలు చూపితే వాళ్ళు ఏళ్ళు నరికేస్తాడు. అప్పటి వరకు డి శ్రీనివాస్ మంచిగా ఉంది,
అప్పుడు ఆ నిజామాబాద్లో ఆ విషయంలో ఏమైంది, మొత్తం ఉల్టైపోయింది. అంటే నువ్వు మా ఏళ్ళు నడుస్తావా, ఆయన అన్నది ఏ దోస్తులో ఏ రిఫరెన్స్లు అన్నాడు, మీరు ఏ రిఫరెన్స్లు చెప్తున్నారు, అంతేమైంది వాడు చెప్పేది అంత ప్రేరేపింది. నాకు తెలిసి ఎండలక్ష్మీనారాయణ, లేకపోతే సతీష్ పార్వారావు, ఒక్క మాట దొరికితే ఆ సెంటిమెంట్గా మారిపోతుంది. ఒకటి సతీష్, నేను చూస్తున్నది 30 ఏళ్ళ నుంచో లేకపోతే ఎప్పటి నుంచో చూస్తున్నాను, జనము ఈసారి నా ఓటు ఎవరికి వేయాలి, అంతే ఓటు మార్చుకోవాలి, కారణం వెతుకుతున్నాడు. అవును, ఎందుకంటే సతీష్ మంచివాడు వేయాలి కానీ సరే మదనకి వేద్దాం అనుకుంటున్నా, కానీ మదనకి వేయాలని కారణం వెతుకుంటాడు. అదే మొన్న మేము సతీష్ వస్తుంటే నమస్తే అంటే కూడా ఇట్లా అంటున్నాయా, కళ్ళు కళ్ళు ఇట్లా అంటున్నాడు, ఈసారి మదనకి వేసేస్తే అక్కడ ఒక కారణం వెతుకుంటాడు. ఆ కారణం వెతుకోవడానికి మీరు అవకాశాలు ఇస్తారు, అంతే ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే గ్రౌండ్ సిచ్యువేషన్ అట్లుంది. అయితే బీజేపీ చెప్పింది బలంగా పోతుంది అంటే ఒక గాలి వైపు ఉంది, బీజేపీ చేసేది ఏం లేదా పెద్దగా ఇప్పుడు చూడండి, సామెత మీద గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలి, తూర్పార పట్టాలి. ఇంకొకటి బీజేపీకి ఉత్తరాదిలో తగ్గుతుంది ఈసారి కొంచెం, అంటే సాచ్యురేట్ పాయింట్ అయిపోయింది, అప్పుడు చాలా మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి, అది కూడా ఒక వాదన కరెక్టే, మొత్తం 80% సీట్లు వచ్చినాయి, దక్షిణాది రాలే. అయితే ఇప్పుడు బీజేపీ కూడా దక్షిణాది మీద ఫోకస్ చేసింది, అది కూడా కావచ్చు, ఉత్తరాదిలో సీటు తగ్గవచ్చు, మీరు అనొచ్చు లే పెరగవచ్చు అనొచ్చు, డిఫరెంట్. అదే 2019లో కూడా ఈ ఎజెండా నడిచింది, ఈ ప్రాపగండా నడిచింది. 2019లో కూడా అసలు కొన్ని పెద్ద పెద్ద పత్రికలు అయితే గడ్కరీ ప్రధానమంత్రి అవుతాడు, మోడీని తీసేస్తారు, ఆర్ఎస్ఎస్ ఇదైపోయింది, ఇదే ప్రత్యేకమైన వార్తలు రాసి లేదు. నేను కూడా ఇంత మెజార్టీ వస్తాయని అనుకోలేదు, అవును 300 మార్కు దాటుతారు అని అనుకోలేదు. అయితే ఒక గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను, గవర్నమెన్ సంకేమ గవర్నమెంట్ ఏదైనా వస్తుంది, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను. అయిపోయింది, ఇప్పుడు కూడా ఉత్తరాదిలో తగ్గింది, దక్షిణాదిలో పెరుగుతుందని ఇక్కడ చూసిన వాళ్ళేమో దక్షిణాదిలోనే ఉంది, అలా ఉత్తరాదిలో లేదన్నారు. అక్కడ మాట్లాడినా నేను ఇవాళ మధ్యప్రదేశ్ అక్కడ మాట్లాడితే ఏమిగా పెద్ద మారినట్టు ఏమి అనిపిస్తలేదు, గతంలో కూడా పెద్ద మారినట్టు అనిపిస్తుంది. సరే ఓకే, ఆ విశ్లేషణ మనం గ్రౌండ్లో ఉండి చెప్పాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ దక్షిణాదిలో ఫోకస్ ఉంది, అమిత్ షా, మోడీ, నరేంద్ర మోడీ వీళ్ళంతా. తమిళనాడు 2 సీట్లు వచ్చినా పెరిగినట్టే, కేరళలో 2 సీట్లు వచ్చినా పెరిగినట్టే, ఇక్కడ 6-7 సీట్లు వచ్చినా పెరిగినట్టే. వే నాకున్న సమాచారం కర్ణాటకలో ముందు బాగా బీజేపీకి ఎక్కువ వస్తాయి అనుకున్నారు, అంత సీన్ లేదేమో నేను అనుకుంటున్నాను. ఈసారి 60-40 ఎంత బీజేపీ ఫైట్ చేసినా మన జేడీ ఇష్యూలో వాడు ప్రజ్వల్ రేవన్న, ప్రజ్వల్ దేవగౌడ, ప్రజ్వల్ గౌడ వాళ్ళ ఇష్యూలో అది పెద్ద దుమారం అవుతుంది, అది జేడీఎం పడవచ్చు ఎఫెక్ట్, బీజేపీలో ఎఫెక్ట్ పడ్డా. ఆ 14 సీట్లలో కూడా కొన్ని కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి, ఖర్గే ప్రాతినిధ్యం వేస్తున్నాయి అనుకుంటున్నా, ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో బలమైన నియోజకవర్గం, అక్కడ కూడా కొంత అక్కడ సెటిల్మెంట్ చేసింది కదా ఖర్గే, నన్ను కాంగ్రెస్ అయినా గెలిపించండి లేకపోతే నా నా ఫినరల్స్ కైనా రండి అన్నాడు ఆఖరికి. అది సేమ్ మన కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అట్లా ఉన్నప్పుడు అట్లా అది ఫ్రస్ట్రేషన్ అంటారు. అయితే ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కొంత ఫస్ట్ ప్రైస్లో కూడా మరీ అనుకున్నంత బలైన ఏం లేదు కాంగ్రెస్, ఇప్పుడు వస్తున్నది ఏంటంటే కొంచెం ఆందోళనకరమైన పరిణామం, మిగతా చోట్ల బాగానే కనపడుతుంది, ఇక్కడ తెలంగాణలో కూడా బలంగానే కనపడుతుంది బీజేపీ. అయితే మనకు ఈ రాజకీయ పరిణామాలు రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన సమస్య ఏంటంటే ప్రజాబలం ఉంది, జనం వస్తున్నారు, ఆయన బాగానే చేసిండు సంక్షేమ పథకాలు, యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల ఆయన పోయింది, యాటిట్యూడ్ ప్రాబ్లం, అది యాటిట్యూడ్ ప్రాబ్లం ఆయన కూడా వస్తుంది, ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు నేను కూడా అనుకున్నా రే పాపం చాలా కష్టపడుతుండ్రు ముఖ్యమంత్రి గారు, అందరి బలమైన ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా లేకపోతే డిస్టేబుల్ చేస్తారు గవర్నమెంట్ ఎట్లా అని ఆందోళన ఒకటి ఉంటుంది. బలమైన ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం, బలమైన బలంగా ఉండడం వేరు, విచ్చలవిడిగా ఉండడం వేరు, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి, కానీ స్థిరం ప్రభుత్వం స్థిరంగా లేకపోతే అన్నిటికీ చాలా అవాంఛనీయ పరిణామాలు ఎదురవుతాయి. సో ఈ 2-3 అంశాలు మనం తీసుకోవచ్చు. అవును, ఒకటి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు
మున్నాల కారణాలు అక్కడ బీజేపీ బలం పుంజుకోవడమా, ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు ఎట్టుకుపోతారు, ఇప్పుడు సెటిలర్లు ఓటు, సెటిలర్లు ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఇంతకుముందు అడిగినట్టున్నాడు సెటిలర్లు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, అది ఎవరి నష్టం? అది బీఆర్ఎస్కి నష్టం, కాంగ్రెస్కి నష్టం, బీఆర్ఎస్కి కాంగ్రెస్కే నష్టం రెండు. ఎందుకంటే గత ఎన్నికల్లో హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర ఓటర్లు ఎక్కువ మటుకు బీఆర్ఎస్ కోటేశారు, వాళ్ళు వెళ్ళిపోతే అది బీఆర్ఎస్కి నష్టం పాజిటివ్గా వాళ్ళకి అనుకుంటే, లేదంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి దానికి ఓటేస్తారనుకుంటే అది కాంగ్రెస్కి నష్టం. మోస్ట్లీ రెండు పార్టీలకు నష్టం, నష్టమే. అందులో 2 లక్షల మంది పోతున్నారు అనుకుందాం, అందులో 50,000 నుంచి 60,000 మందికి డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆ ఓట్లు సపోజ్ షేర్లింగపల్లి అయినా ఏదైనా కూకట్పల్లి బీజేపీకి అడ్వాంటేజ్ కావచ్చు. అవును, అంటే రెండు రకాల నాన్ తెలుగు స్పీకింగ్ సెటిలర్స్ తోటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది, హిందీ స్పీకర్స్ తోటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. రకరకాలు చెప్తే కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్కి కొంత నష్టం, లాస్ కొంత నష్టం ఉంటుంది, అదొకటి ఉన్నది. బీఆర్ఎస్కి ఏంటంటే ఓట్ పాపులారిటీ వేరు, ఓట్ల రూపం వేరు వేరు. అవును, బీఆర్ఎస్ ఏమంటారు, బీఆర్ఎస్ ఎన్నికలు కావు కదా, ఎజెండా బీఆర్ఎస్ కాదు కదా, కాదు, అదొక మైనస్ పాయింట్. అవును, తర్వాత రేవంత్ మరి రెఫరెండం అంటున్నారు, రెఫరెండం కింద తీసుకోవట్లేదు, తీసుకోవట్లేదు, ఆయన్ని అనవసరంగా మాట్లాడండి. అది సో రేపు పొద్దున ఆయనే మళ్ళా దీనికి మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది, మూల్యము. ఒకవేళ పొరపాటున ఒక 5 స్థానాలకు 6 స్థానాలకు పడిపోయారంటే రేపు పొద్దున కాలు గుంజేది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే కదా. అదే నువ్వే అన్నావు, నువ్వే రిఫరెండ్ అన్నావు. మనం ప్రెడిక్షన్స్, ప్రెడిక్షన్స్ ఏంటంటే ఒక మనిషి బలంగా ఉన్నప్పుడు ఆయన మీద దాడికి చాలా మంది ప్రయత్నం చేస్తారు, బలమైన పడ్డారు అంటే అందరూ మీద వచ్చి పడతారు. అవును, సో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకేంటంటే మనం ఏమంటున్నాం అంటే ఈ ఫ్రస్ట్రేషన్స్ అక్కడ ఉంది, బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఫ్రస్ట్రేషన్ అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండ్రు ఆయన కూడా. మరి బుద్ధిమంట వాడు హే ఎవరో కలిపి వాళ్ళు మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడద్దు ముఖ్యమంత్రిగా, ఎందుకు మాట్లాడుతుండ్రు కొంత ఆశ్చర్యకరంగా ఉంది అది. తర్వాత ఈ రెఫరెండం ఒకటి ఒక సవాల్ అవుతుంది, మనం ముందు మాట్లాడము ఇప్పుడు కూడా మనము గడ్డ ముందు అనాలిసిస్ చేసినప్పటికి ఇప్పటికి పెద్ద తేడా కనబడతలేదు, పెద్ద టర్న్ అయినట్టు ఏం కనబడలేదు. ఇక్కడ భువనగిరి అండ్ పెద్దపల్లి ఇక్కడ కొంత కష్టపడి కొంత ఈ పరిస్థితి మార్చడానికి ప్రయత్నం చేస్తారు. మహబూబ్ నగర్లో కూడా చాలా ప్రయత్నం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, నగర కర్నూలు కొంత బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఓవరాల్ గ్రౌండ్లో. మిగతా దగ్గర ఇంత టైట్ ఫైట్ వచ్చేస్తుంది, దీంట్లో సగం సీట్లు అటు సగం సీట్లు ఇట్లు, సగం సీట్లు వచ్చినా ఇబ్బంది ఉంటుంది, కొంచెం ఎక్కువ సీట్లు రావాల్సి వస్తుంది కాంగ్రెస్ అధికార పార్టీలో ఉంది కాబట్టి. బీఆర్ఎస్ పట్ల విశ్లేషకులకు కానీ జనాలకు కానీ లేదు ఎవరికి కానీ అంచనాలు లేవు. బీఆర్ఎస్ మొత్తం 0 వచ్చినా ఎవరు పట్టించుకో. ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు ఈ ఫలితాల ద్వారా, జూన్4 వచ్చే ఫలితాల ద్వారా రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమిటి, ఆయన రెఫరెండం భవితవ్యం ఏమిటి అనేది ఒక అంశం. తర్వాత ఏపీలో ఏపీలో ఎఫెక్ట్ వస్తుంది. రెండో అంశం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏందనేటువంటిది కూడా తేలిపోనున్నది. వాళ్ళకి వచ్చే సీట్లు ఓట్ల లెక్క ప్రకారం ఎవడు మిగులుతాడు, ఎవడు వెళ్ళిపోతాడు ఆ పార్టీలకి ఎంచి అనేటువంటిది ఒక అంశము. మూడవది భారతీయ జనతా పార్టీ మేము డబుల్ సీట్ వస్తుంది, ఒకవేళ రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఇంతేనా వీళ్ళు మాటలే చెప్తారా ఓట్లు రావా అనేటువంటిది, లేదంటే భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ విస్తరించే అవకాశం ఉందా లేదనేటువంటి, అంటే మూడు భవిష్యత్తులో మనం బీజేపీకి ఇప్పుడు మనం చెప్తే కులం అని కాదు ఓట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. సీట్లు ఎంతవరకు పెరుగుతాయి అనేది మనం వేచి చూడాలి. అంటే చెప్పలేము, చెప్తే కొంత పెరుగుతుందండి, కొంత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రౌండ్ రియాలిటీని మనం మాట్లాడుకుంటే. కానీ బీఆర్ఎస్కి ఇక్కడ జనాలలో అంచనా లేదు కాబట్టి ఒకడొచ్చినా గొప్పనే, అంతే అక్కడొచ్చినా గొప్పనే. కానీ ఈ రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ ఎంతమంది మిగులుతుంది, ఎంతమంది ఈ ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్కు ఒక అనుకూలత కనిపించింది. కానీ ఓట్ల రూపంలో కాదు, సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చింది, అది బాగా చేశారు. ఒక లాజిక్, చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇప్పుడు దాంట్లోనే పట్టుకొని ఏది ఔబిల పడి కొట్టుకోవాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది. పెన్షన్స్ కరెక్ట్ వచ్చి రైతు బంధు అప్పుడే వేసేసినట్టే 4 ఎకరాలు 5 ఎకరాలు ఇంత ఇబ్బంది రాకపోతుంది. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నానా దంటాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దంటాలు మామూలు దంటాలు లేవు. దాన్ని ఎట్లా కవర్ చేసుకుంటారు? ఇప్పుడు నరసింహస్వామి అంటున్నాడు, వేములవాడ రాజన్న అంటున్నాడు, అందరికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఖజానా సపోర్ట్ చేస్తుందా? ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వారంటీకి మనకు ఖజానా ఉందా? మరి దాన్ని ఎట్లా మలుచుకుంటారు? వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఒట్ల ఇది తిట్లు
ఎట్లా ఆయనకు మార్చుకుంటే ఓట్లు తిట్లు అది దీన్ని చూద్దాం అనమాట. థ్యాంక్ యూ మధు గారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మూడు పార్టీలకు ముగ్గురికి కూడా ముందరకాలకు బంధంగానే ఉంది. ఏ ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి భవిష్యత్తు కనబడేటువంటిది మనకు మేడం మధు గారి విశ్లేషణ.